ఆదిత్యరామ్ ఇది పేరు కాదు, ఒక సెన్సేషన్. ఎందుకు ఈ మాట చెబుతున్నామంటే మీరు వినే ఉంటారు, ఆదిత్యరామ్ ప్యాలెస్ గురించి. 140 కోట్ల పైగా జనాభా ఉన్న భారత్లో భారతీయులందరూ గర్వపడేలా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలని తను నిర్మించిన ఆదిత్యరామ్ ప్యాలెస్ త్రివర్ణ పతాక రంగులతో ఆ ప్యాలెస్ కన్నుల పండగగా ముస్తాబు అవనుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో వడుదొడుకులను ఎదుర్కొంటూ ఈ స్థాయికి రావడం అనేది అంత సులువైన విషయం కాదు. ఏదైనా సాధించాలి అంటే ఏది తన అంతై నీ దగ్గరకు రాదు, శోధించు, సాధించాలి అన్న మాట నమ్మాడో ఏమో. కానీ ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు అన్నీ ఎదుర్కొని ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాడు ఆదిత్యరావు. నేటి యువత ఇతని ఆదర్శంగా తీసుకుని వారు కలడుకున్న శిఖరాలను అందుకోవాలని ఆశిస్తున్నాం. ఆదిత్యరామ్ తన తల్లి కోరిక మేరకు దుబాయ్ లాంటి ఇతర దేశాల్లో బురుజు ఖలీఫాను ఏమాత్రం తీసిపోకుండా నిర్మించాడు. ఓడా ప్యాలెస్ అదేనండి ఆదిత్యరామ్ ప్యాలెస్. శ్రీ ఆదిత్యరామ్ ప్యాలెస్ 78వ స్వాతంత్ర వేడుకలకు గాను త్రివర్ణ పతాకంతో దేశ చరిత్ర కీర్తింపబడేలా విరజల్లనుంది. ఇంత గొప్పగా కీర్తింపబడుతున్న ఈ ప్యాలెస్ చెన్నైలోనే అత్యంత ఖరీదైన ఏరియా ఈసీఆర్లో ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్క ప్యాలెస్ను కూడా ఇలా ఏ ఒక్కరూ నిర్మించలేదు. ఆ టైటిల్ని రియల్ ఎస్టేట్ కింగ్ ది గ్రేట్ ఇండస్ట్రియల్ ఈస్ట్ ఆదిత్యరామ్ కైవసం చేసుకున్నాడు. దేశంలో ఇప్పటి వరకు ట్విట్టర్లో అయినా, ఇన్స్టాగ్రామ్లో అయినా, ఫేస్బుక్లో అయినా ట్రెండింగ్గా ఉన్న హ్యాష్ట్యాగ్ ఆదిత్య ప్యాలెస్. భవనం నేలపైకి దిగొచ్చిందా లేదా, ఆ విశ్వకర్మ ఈ ప్యాలెస్ ను నిర్మించాడా అనిపిస్తుంది ఆదిత్య ప్యాలెస్ ని చూస్తే. ఈ ప్యాలెస్ ను ఎవరి కోసం కట్టాడో తెలుసా? తన తల్లి కోసం. ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తే నిజంగా స్వర్గం ఇలానే ఉంటుందేమో అన్న అనుభూతిని కలిగిస్తుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు. ఆదిత్యరామ్ కు ఇష్టమైన కార్ ఎంత ఖరీదైనా సరే అది తన ప్యాలెస్ ముందు ఉండాల్సిందే. ఎందుకంటే తన జీవితాన్ని తను కోరుకున్న విధంగా తన శ్రమతో మలుచుకున్నాడు ఆదిత్యరామ్. ఇంతకీ ఎవరు ఈ ఆదిత్యరామ్ అనుకుంటున్నారా? మన తెలుగువాడే, ఇండియాలోనే 1 రియల్ ఎస్టేట్ టైగోన్. అంతేకాదు సూపర్ డూపర్ సినిమాలో ప్రొడ్యూసర్ గా చెప్పాలంటే మన అమలాపురం అల్లుడు.